మన స్టార్టింగ్ ప్లేస్ అయినటువంటి ప్రాంతం వచ్చేసి తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం విలేజ్ నేమ్ గొందురనే సారీ గొందురనే గ్రామం అండి ఇది గొందురనే గ్రామం ఈ గ్రామం నుంచి మన జర్నీ స్టార్ట్ అయ్యింది అయితే ఈ ప్రాంతంలో దాదాపు మనకి ఒక అమ్మవారి టెంపుల్ అయితే ఉంది ఇక్కడ చాలా మంది దాదాపు భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారు ప్రతి సండే అయితే గనుక చాలా వేలల్లో వస్తూ ఉంటారు మరి అమ్మవారిని కూడా ఒకసారి మనసు స్మరించుకొని మన విహారయాత్రకి కొంచెం ముందు కొనసాగిద్దాం నేను ఒక్కసారి చూస్తే గనక మనకి పోలవరం ప్రాజెక్ట్ కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్ చూస్తే గనక మనకి అతిపెద్ద పోలవరం ప్రాజెక్ట్ కనిపిస్తుంది 48 గేట్స్ 48 గేట్లతో కనిపిస్తుంది ఇదేనండి పోలవరం ప్రాజెక్ట్ ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది కట్టడం వల్ల ఎంత నష్టం ఉందో అంత లాభం కూడా ఉంది నష్టం చెప్తాను లాభాలు కూడా చెప్తాను అందుకు సార్ దయచేసి వినండి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ప్లేస్ రాదు కాబట్టి ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది కట్టడం వల్ల ఈస్ట్ వెస్ట్ కలిపి 70 గ్రామాలు ఖమ్మం జిల్లా కలిపి 200 గ్రామాలు ఛత్తీస్గఢ్ ఉన్నటువంటి 6 గ్రామాలు టోటల్ 276 గ్రామాలు అనేది గోదావరి తల్లి తన్నోడులో దాచుకోవడం జరుగుతుంది దాదాపు ఇది కట్టడం వల్ల చాలా నష్టమైతే ఉన్నాయి చూడండి 276 గ్రామాలు 276 విలేజెస్ అనేది పూర్తిగా మునిగిపోతున్నాయి ఇది కట్టడం వల్ల ఈ పవర్ ప్రాజెక్ట్ తోటి మన రాష్ట్రం కాకుండా ఇతర రాష్ట్రాలు కూడా మన కరెంట్ సప్లై చేయొచ్చు అంత పెద్ద పవర్ ప్రాజెక్ట్ రాబోతుంది దాదాపు చాలా పెద్ద ప్రాజెక్ట్ దేవీపట్నం ప్రాంతం ఆయన కొలగొట్టినటువంటి 5 స్టేషన్ల వన్ ఆఫ్ ది స్టేషన్ ఈ దేవీపట్నం పోలీస్ స్టేషన్ ఆయన కొలగొట్టినటువంటి 5 ప్రాంతాలు అట్టతిగల రాజీవమ్మకి విలేజ్ నేమ్ సింగనపల్లి ఈ సింగనపల్లి విలేజ్ కోసం మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ విలేజ్ అయితే చాలా మందికి కనిపించట్లేదు అదే మీకు డౌట్ ఇది విలేజ్ అన్నది ఏం కనిపించట్లేదు అని మీకు డౌట్ వచ్చింది విలేజ్ ఎందుకు కనిపించట్లేదు అంటే కనుక ఇక్కడ పోలవరం ప్రాజెక్ట్ లో త్రివేణి బ్లాస్టింగ్స్ బాంబ్ బ్లాస్టింగ్ జరిగేటప్పుడు ఇక్కడ ఉన్న హౌసెస్ అని పడిపోయి వీళ్ళందరినీ కూడా వేరే ప్రాంతానికి తరలించారండి ఫస్ట్ విలేజ్ ఖాళీ చేసింది ఇదే వీళ్ళనే ముందు ఫస్ట్ ఖాళీ చేశారు సార్ పోలవరం ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత చాలా పెద్ద బ్లాస్టింగ్ జరిగింది ఈ విలేజ్ లో అన్ని పడ్డాయి కానీ అవి మాత్రం పడలేదు అంటే వాటర్ ట్యాంక్ మాత్రం ఉండిపోయింది అంటే కొంచెం దూరం ఉండాలండి కొండకి దగ్గరికి అయితే ఈ విలేజ్ వరకు రోడ్వే ఉండేది కరెంట్ సప్లై ఉండేది ఆర్టీసీ బస్సు తిరిగే సౌకర్యం కూడా ఉంది వీళ్ళకి విలేజ్ అయితే ఇప్పుడు ఖాళీ చేసేసారు ఈ విలేజ్ కోసం చెప్పుకోవచ్చు ఎందుకంటే కనుక ఇక్కడ చాలా మూవీ షూటింగ్ జరిగేవి ఈ విలేజ్ లో బాగా అందరికీ తెలిసినట్టు మూవీ ఏంటంటే గోపి గోపిక గోదావరి అండ్ హీరో హీరోయిన్ గారు ఇక్కడే కలుస్తారు తర్వాత హీరో గారు వచ్చేసి గోల్కొండలో ఉంటే హీరోయిన్ గారు ఇక్కడ ఉండి ఒక సాంగ్ పాడుతుంటారు నువ్వు అక్కడ ఉంటే నేను ఇక్కడ ఉంటే ప్రాణం వెలువెళ్ళా అంటే మొబైల్లో పాడతారండి గోల్కొండలో వేణుగారు వింటారు అంటే ఈ మూవీలో స్పెషాలిటీ ఏంటంటే ఎవరికి మొబైల్ సిగ్నల్స్ ఉంటాయి ఇక్కడ అంటే ఆ మేడం గారు పాడిన సాంగ్ మాత్రం ఆయన గెలగాను కూడా ఇప్పటికి నాకు తెలియదు అదే స్పెషాలిటీ యా
ఎందుకంటే కనుక పోలవరం ప్రాజెక్ట్ కట్టింది వేలకొచ్చే రోడ్డు మధ్యలో కాబట్టి వీళ్ళకి ఎటువంటి రోడ్వే అయితే లేదు రోడ్వే మొత్తం ఎండ్ అయిపోయింది ఇంకో విషయం ఏంటంటే ఇక్కడే ఈ చుట్టుపక్కల ఒక హాస్పిటల్ కూడా ఉంది ఈ హాస్పిటల్కి ఇక్కడ ఉన్న గిరిజన గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ వచ్చి ఇక్కడ ప్రథమ చికిత్స పొందుతుండేవారు అది కూడా క్లోజ్ అయిపోయింది ఇప్పుడు వెళ్ళడానికి దారి లేదన్నమాట ఇంకో విషయం ఏంటంటే దీనికి ఫ్రంట్ మనకు ఒక మరొక విలేజ్ ఉంది ఇది మంటూర్ అనే గ్రామం తూర్పుగోదావరి జిల్లాకి ఇక్కడ రోడ్ అయితే ఎండ్ అయిపోతుంది ఈ విలేజ్ కోసం తెలుసుకుంటూ ఎంటర్టైన్మెంట్ చూసుకుంటూ మన ట్రిప్ అయితే ఎంజాయ్ చేస్తాం కనిపిస్తుందా అందరికి బాగా అబ్జర్వ్ చేయండి అంటే కొంతమంది కనిపించకపోతే నన్ను అడగండి నేను దగ్గర ఉండి మరీ తీసుకెళ్ళి చూపిస్తాను నో ప్రాబ్లం నీకు కనిపించలేదా ఇప్పుడు నేను దగ్గరికి తీసుకెళ్ళినా ఇట్రా ఇట్రా చూడడానికి చూడండి ఎంత ఎంత అంత అందంగా కనిపిస్తుంది విలేజ్ అది ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా ఖాళీ చేస్తున్నారు అంటే దానికి కారణం మళ్ళీ మళ్ళీ చెప్తాను పోలవరం ప్రాజెక్ట్ ఈ విలేజ్ కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయారు సార్ ఈ విలేజ్ లో దాదాపు 5000 మంది జనాభా నివసించారు మన దేవీపట్నం ఒక విలేజ్ చెప్పుకున్నాం అల్లూరు సీతారామరాజు గారి కోసం అని చెప్పేసి వీళ్ళందరికీ అదే మేజర్ సిటీ అంటే వీళ్ళందరికీ ఏదైనా వస్తువు కావాలంటే బోట్స్ ద్వారా వెళ్ళి అక్కడికి వెళ్ళి కొనుక్కునేవారు ఆ విలేజ్ వెళ్ళినప్పుడు వీళ్ళు ఎక్కడ ఉంటారు చెప్పండి ఎందుకంటే వచ్చే రోడ్వే ఉన్నది దానికే కాబట్టి అది కూడా ఖాళీ చేస్తారు మన బోట్ స్ట్రైట్ గా గోదావరి మన 370 అడుగులు లోతున్న ప్రాంతం ఎక్కడైనా ఉంది అంటే గోదావరిలో ఇదే ఇది పుట్టింది మనకి గోదావరి పుట్టింది చాలా మందికి తెలుసండి నాసిక్ ప్రయంబకం బ్రహ్మగిరి పర్వతీ గోదావరి పుట్టింది ఇది కలిసేది యానం సగ్నడిపల్లి అంతర్వేద తీరాన మహారాష్ట్రలో పుట్టినటువంటి గోదావరి అండ్ ఈస్ట్ వెస్ట్ లో కలుస్తుంటుంది దీని ఒక జర్నీ వచ్చేసి 1600 కిలోమీటర్ల జర్నీ ఈ 1600 కిలోమీటర్ జర్నీలో ఎక్కడ లేనంత లోతు ఈ ప్రాంతంలో ఉంటుంది అండ్ 375 ఫీట్ అండ్ 375 అడుగులు లోతు ఈ టైంలో రెయిన్ సీజన్ లో 400 ఫీట్ ఉంటుంది చెప్పలేం ఇంకా పెరిగే అవకాశం కూడా ఉండొచ్చు పోలవరం ప్రాజెక్ట్ పూర్తయితే కనుక ఇక్కడ దాదాపు 500 ఫీట్ కూడా పెరగచ్చు అతి లోతైన ప్రాంతం ఏదైనా ఉందంటే ఇదే ఇంకా ప్యాకేజ్ కూడా రాలేదు వీళ్ళందరూ కూడా ఎప్పటికైనా ఖాళీ చేసి వెళ్లాల్సిందే ఈ విలేజ్ కి రోడ్వే లేదు ఇంతకుముందు కరెంట్ సప్లై ఉండేది ఇప్పుడు అది కూడా లేదు అండ్ ఏదైనా సోలార్ పవర్స్ ద్వారా ఏదైనా సప్లై ఉంటే అది కూడా ఈ మధ్య కాలంలో లాస్ట్ వస్తుంది ఫ్లడ్ వల్ల అవి కూడా పోయాయి వీళ్ళు ఇప్పటికీ కూడా అడుగుతాలని నమ్ముకునే బతుకుతున్నారు ఈ విలేజ్ లో ఒక మూవీ షూటింగ్ కూడా జరిగింది ఆ వ్యూ పాయింట్ మిస్ అవ్వకుండా ఉంటే అంటే ఆ 3 కొండల మధ్య నుంచి మన బోట్ వెళ్తుంది ఇప్పటిదాకా చూసిన కొండలన్నీ ఎలా ఉన్నాయండి ఒక గుట్టలా ఉన్నాయి ఈ చూడండి ఎంత నీట్ గా
పాపిగొండ వ్యూ పాయింట్ మనకోట సైడ్ గా కనిపించేవి ఆ మూడు కొండ కలిగే వ్యూ పాయింట్ పాపి హిల్స్ అండ్ పాపిగొండలు అండ్ పాపిడికొండలు కింద లంచ్ కంప్లీట్ చేసుకున్నారు పర్లేదండి పైకి వెళ్ళొచ్చు ఎందుకంటే పాపిగొండ దగ్గర చేరుకోవాలంటే ఒక హాఫ్ అవర్ టైం పడుతుంది పైన నోయి లోపల చూడొచ్చు అండి హ్యాపీగా చూస్తే ఒక విలేజ్ అయితే కనిపిస్తుందండి లెఫ్ట్ సైడ్ లో బోటికి లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుంది విలేజ్ నేమ్ వచ్చేసి ఇది కొరుటూరి రంగస్థలం రంగస్థలం షూటింగ్ జరిగిన మొత్తం ఇక్కడండి ఆ గడ్డను ఓపెన్ చేసుకోండి సార్ పర్లేదు ఓపెన్ చేస్తే బాగా కనిపిస్తాయి తెలుసండి వీళ్ళందరూ ఏం చేస్తారంటే వారం రోజుల నుంచి ఈ అడవిలోకి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన వస్తువులు అంటే కొండ చీపుర్లు మైనం సికాయు కొంకుళ్ళు తేనె ఈ అడవిలో దొరికే పదార్థాలు అన్ని కూడా తీసుకుని వెళ్ళి ప్రతి సండే ఒక మార్కెటింగ్ జరుగుతుంది ఆ మార్కెటింగ్ లో వీళ్ళందరూ ఏం చేస్తారంటే వీళ్ళకి కావాల్సిన వస్తువులు కొనుగోలుగా పిలుస్తారు అలా వీళ్ళకి ఏంటంటే పోడి వ్యవసాయం అంటే కొండ పైభాగాన్ని ఒక ఫ్లాట్ ఏరియా చేసుకుని పండించే పంటని పోడి వ్యవసాయం అంటే వీళ్ళు కొండపైన కూడా పంట పండించే అవకాశం కూడా ఉంటుంది ప్రాంతం వచ్చేసి పశ్చిమ గోదావరి జిల్లా వేలేరుపాడు మండలం పేరంటాలపల్లి రీచ్ అవుతున్నాం పేరంటాలపల్లి విలేజ్ లో ఒక స్వామివారి ఆలయం ఉంది మన బోట్ ఇప్పుడు అక్కడ ఆగబోతుంది 20 మినిట్స్ టైం ఇస్తాం ఇక్కడ దిగే అవకాశం ఉంది ఈ 20 మినిట్స్ లో మీరు ఎవరికో టెంపుల్కి వెళ్ళి టెంపుల్కి వెళ్ళాలనే ఉద్దేశం ఉన్న వాళ్ళు లేదంటే విలేజ్ చూడాలనుకున్నారు త్వరగా వెళ్ళి 20 నిమిషాల్లో బోట్ అయితే రిటర్న్ వాపస్ అయిపోతుంది లేట్ అయితే చేయకూడదు ఈ టెంపుల్ పక్కన ఒక వాటర్ సెల్లర్ వస్తుంది టెంపుల్ కొన్ని రూల్స్ ఉన్నాయి ఏంటో చెప్తాను ఒకసారి వినండి ఈ టెంపుల్ పక్కన ఒక వాటర్ సెల్లర్ వస్తుందండి వాటర్ ఫాల్ వాటర్ ఫాల్స్ అనగానే చాలా మంది దీవారా అని ఊహించుకుంటారేమో ఊహించుకోకుండా చాలా చిన్నది కాళ్ళు చేతులు కడుక్కోవడానికి మాత్రమే వాటర్ అంటారా ఎంత ఎండ వేడి ఉన్నా సరే వాటర్ ఎప్పుడు కూడా చాలా చల్లగా చాలా కూల్గా ఉంటుంది వాటర్ కూడా తాగొచ్చు నో ప్రాబ్లం ఈ టెంపుల్ పక్కనే వాటర్ సెల్లర్ మీ కాళ్ళు చేతులు శుభ్రం చేసుకుని గుడిలోకి ఎంటర్ అవ్వండి గుడిలోకి ఎంటర్ అవ్వండి గంట ఉంటుంది గంట ఒక్కసారి మోగించండి రెండు మూడు సెల్లర్ కూడా కొట్టకూడదు గుడి లోనికి వెళ్ళిన తర్వాత ఎవరు పూజ వారు చేసుకోండి ఇక్కడ కుల మత భేదాలు ఏమీ లేవు హిందూ ముస్లిం క్రైస్తవులు ఎవరైనా టెంపుల్కి వెళ్ళొచ్చు ఆ టెంపుల్కి పైన చూస్తే కనుక పారసీక గుర్తులు కూడా కనిపిస్తాయి హిందూ ముస్లిం క్రైస్తవుని గుర్తులన్నీ కూడా కనిపిస్తాయి చూడండి ఒకవేళ మీరు హిందూ అయితే వెళ్ళి పూజ చేసుకోండి క్రైస్తవులు అయితే ప్రే చేసుకోండి ముస్లిమ్స్ అయితే వెళ్ళి నమాజ్ చేసుకోండి ఎవరు కూడా మిమ్మల్ని ఏమి అని అడగరు ఈ టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఎవరు కూడా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయద్దు మన దగ్గర కెమెరాస్ ఉన్నాయి కదా ఫొటోస్ వీడియోస్ తీద్దాం అని అనుకుంటారేమో అలా తీసినట్లయితే మీ కెమెరాస్ అయినా సెల్ ఫోన్స్ అయినా అలా తీసేసుకోవడం జరుగుతుంది తిరిగి మళ్ళీ మనకి ఎవరండి గుర్తు పెట్టుకోండి టెంపుల్ లోనికి వెళ్ళిన తర్వాత ఎవరు పూజ వారే చేసుకోండి స్వీకరించారు అంటే మన ఉండీలు ఉంటాయి ఉండీలు కూడా ఉండవండి ఇక్కడ ఎటువంటి రూపాయి వేసినా మళ్ళీ మీకు తిరిగి ఇచ్చేస్తారు అదైతే గుర్తు పెట్టుకోండి
లేట్ అయితే చేయదు 20 నిమిషాల తర్వాత బోట్ అయితే తీసేస్తాం తర్వాత ఆపండోయ్ అన్న బోట్ ఆగదు ఎందుకంటే మన బోటుకు బ్రేకులు లేవు సో ప్లీజ్ లేట్ అయితే చేయకుండా నేను చెప్తాను బోట్ ఆగగానే చెక్ మనకి బ్యాక్ సైడ్ స్టెప్స్ అంటే రెండు వైపుల నుంచి వచ్చేయండి ఓకేనా అప్పుడే కదా నేను చెప్తాను ఏంటి రెండు వైపుల నుంచి దిగండి అమ్మ రెండు వైపుల నుంచి కూడా దిగండి ఒక మూవీ షూటింగ్ జరిగింది అది వచ్చేసి మూవీ షూటింగ్ ఏంటంటే అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు మూవీ కోసం అయితే చాలా కష్టపడ్డారు ఎందుకంటే షూటింగ్ జరిగింది రెయిన్ సీజన్ లో సాంగ్ వచ్చేసి రారమ్మని రారమ్మని హీరోయిన్ గారు వచ్చేసి స్టెప్స్ పైన సాంగ్ పాడుతుంటారండి కింద హీరో గారు ఏమో రారమ్మని పిలుస్తుంటారు ఆటోమేటిక్ హీరోయిన్ గారు దొలుకుంటూ కిందకు వస్తారండి రెయిన్ సీజన్ కదా జారిపోయారు పాపం ఇప్పుడు మీకోసం ఆ సాంగ్ డెడికేట్ చేస్తాం మీరు ఎవరు కూడా అలాగా రారమ్మని అనొద్దండి మా వాడు ప్లే చేస్తాడు వినండి ఎంజాయ్ Thank you.
చెప్పాను కదండి రారా ఫాస్ట్గా వచ్చే మనకి బోటింగ్ పాయింట్ ఇక్కడ నుంచి ఇస్తారు చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే పోలవరం ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత బోటింగ్ ఉంటుందా పోతుందా అంటే అసలు అవకాశం ఉంటుందా అంటే ఈ రెయిన్ సీజన్ లో వచ్చే వాటర్ ఏదైతే ఉందో అది స్టోరేజ్ చేస్తే 3 ఇయర్స్ వరకు వర్షాలు పడినా పడకపోయినా ప్రతి రైతు కూడా రెండు సార్లు పంట పండించొచ్చు అంత వాటర్ ఉంటుంది అంటే అంత వాటర్ వేస్ట్ అయిపోతుందని ఈ పోలవరం సెంట్రల్కి ఒక మేజర్ సిటీ అన్నమాట చెప్పాలంటే ఈ సిటీలో ఎక్కువగా ఏంటంటే మార్కెటింగ్ జరిగేది వీళ్ళు బోర్నూరు స్వీకరించండి కొండ చీపుర్లు మైనం సికాయి కొంకొళ్ళు తేనె ఇవన్నీ ఈ ప్రాంతానికి తీసుకొచ్చి వాళ్ళు అనుకుంటూ ఉండేవారు అనమాట అలా వీళ్ళు జీవనోపాధిని అయితే కొనసాగిస్తూ ఉండేవారు విలేజ్ నేమ్ వచ్చేసి దేవీపట్నం దేవీపట్నం మండలం కూడా మనకి మొబైల్ సిగ్నల్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యే చూడండి చాలామంది ఫోన్లో బిజీ అయిపోయారు మార్నింగ్ నుంచి తీసినటువంటి వీడియోస్ ఇవన్నీ ఉంటే కనుక వాట్సాప్లో పోస్ట్ పెడతారు లేకపోతే ట్విట్టర్లో ట్వీట్ పెడతారు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తారు ఫాస్ట్గా పెట్టేయండి